Hi friends, welcome back to my channel Anuhya Mom's Kitchen. మన ఛానల్ని ఇదే కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవాళ నా రెసిపీ వచ్చేసి ఎగ్ పొరటు. చాలా టేస్టీగా మన ఇంట్లో ఏం కర్రీ లేనప్పుడు 1 egg or 2 eggs ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ. రైస్ ఆర్ రోటీ దేనిలోకైనా సరే కాంబినేషన్ సూపర్ ఉంటుంది. దీనికోసం నేను సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇలా సన్నగా తరుక్కోవాలండి, పెద్ద ముక్కలుగా తరుక్కుంటే మనం టేస్టీగా ఉండదు. దీన్ని నేను ఒక 4 tablespoons ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో యాడ్ చేశాను. దీన్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ మొత్తం అంతా బాగా ఫ్రై అవ్వాలండి. మనకి త్వరగా వేగేందుకు మనము దీంట్లో 1 tablespoon సాల్ట్ యాడ్ చేస్తే ఫాస్ట్గా ఈ ఉల్లిపాయలు అనేవి ఫ్రై అవుతాయి, మగ్గినట్టాయి. దీనిపైన మూత ఉంచడం వల్ల మనకి ఫాస్ట్గా మగ్గుతాయండి. మనకి ఆనియన్ మగ్గితేనే చక్కగా గ్రేవీ టైప్ చాలా నీట్గా వస్తుంది ఏ కర్రీ అయినా సరే. ఈ విధంగా మనం బాగా ఫ్రై చేసుకుందాం. కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఆనియన్ మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మనం బాగా ఫ్రై చేసుకున్నాం కదా, నెక్స్ట్ దీంట్లో కారం యాడ్ చేస్తున్నాను. సాల్ట్ ఆల్రెడీ నేను 1 tablespoon యాడ్ చేశాను కదండి, ఆనియన్ ఫ్రై అవ్వడానికి ఆ సాల్ట్ సరిపోతుంది, లేదంటే మీరు చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో నేను 1 glass ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. యాడ్ చేసి ఒకసారి మూత పెట్టి ఉంచుకుందాం. నేను ఇక్కడ 2 eggs తీసుకుంటున్నానండి. దీంట్లోని ఇవి మనం బాయిల్ అవుతాయి కదా వాటర్, ఇలా వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మనకి 2 eggs దీంట్లో యాడ్ చేయాలి. యాడ్ చేసిన వెంటనే మనము ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకోకపోతే మనకి ఈ పొరట అనేది టేస్టీగా రాదు. ఇలా మిక్స్ చేసుకుని ఒకసారి కలుపుకుని మొత్తం అంతా బాగా ఎగ్ మొత్తం కలిసేటట్టుగా ఆనియన్స్తో ఒకసారి మిక్స్ చేసుకుందాం. నెక్స్ట్ మనం దీనిపైన మూత పెట్టి ఉంచుకుందాం. ఒక 2 minutes తర్వాత మనం మూత చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. కానీ ఇంకా దీంట్లో వాటర్ క్వాంటిటీ ఉన్నంత వరకు కూడా మనకి ఇంకెలా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. మళ్ళీ మూత పెట్టుకుని చూసుకుందాం. ఇదిగోండి వాటర్ అనేవి లేకుండా మొత్తం అంతా ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు కూడా మనం దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకు ఆల్మోస్ట్ మొత్తం ఫ్రై అయిపోయింది. దీన్ని చక్కగా సర్వింగ్ ప్లేట్లో తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లో తినచ్చు, మనం రోటీలో తినచ్చు, పుల్కాలో తినచ్చు, దేంట్లోనే సరే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అనేది మర్చిపోకండి. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై.